రాజేష్ రెడ్డి లక్ష్మి కడప నుంచి వచ్చారు కదా, కడప మన వీడియోలు చూశారు యూట్యూబ్లో కదా, యూట్యూబ్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో వీడియోలు చూసి మన దగ్గరికి వస్తే టెస్ట్లన్నీ అయిపోయాక 2 నెలల కోర్సు ఇచ్చాను. 2 నెలల కోర్సు వాడుతూ ఉండగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేశారు, అక్కడ కన్ఫామ్ బీటా హెచ్సిజీ 5 దాటితే ప్రెగ్నెన్సీ 295 వచ్చేసింది. మరలా మీరు స్కాన్కి వెళ్తే కనపట్టలేదని డౌట్ పడి మరలా బీటా హెచ్సిజీ చేశారు, చేస్తే మరలా పెరిగిపోయింది, ఇంకా 500 దాటిపోయింది, దాదాపు 600 దగ్గరికి వచ్చేసింది. ఇక లాభం లేదు అని స్కాన్ కూడా తీయించుకున్నారు, అసలు ప్రెగ్నెన్సీయా కాదా అని స్కాన్ కూడా తీయించుకున్నారు. స్కాన్ తీయించుకుంటే గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ అని వచ్చింది, ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పిచ్చారు 5 వారాలు. గర్భసంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ. మరి చెప్పండి, ఒక 2 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు కడపలో, వాటి చుట్టుపక్కల చాలా హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ ఇక్కడికి వచ్చాక 2 నెలల్లోనే పని అయిపోయింది. మరి ఎలా వచ్చింది? మిగతా వాళ్ళకు కూడా చెప్తే ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఎంతోమంది బయట బాధపడుతూ ఉన్నారు, ఐవీఎఫ్లని ఆపరేషన్లని మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతూ డబ్బు గుల్ల చేసుకుంటున్నారు, శరీరం కూడా నలగబెడుతున్నారు, ఎందుకంటే ఇంజెక్షన్లు అనే పేరుతో ఆపరేషన్లు అనే పేరుతో శరీరాలను కోసిపరేస్తున్నారు. మరి ఎన్ని పరిస్థితుల్లో మీరు ఒక మాట చెప్తే వాళ్ళ కూడా ధైర్యం కలుగుద్ది, మీరు ఎలా సక్సెస్ అయ్యారనేది చెప్పండి. నమస్తే అండి, నా పేరు రాజేష్ రెడ్డి, నేను కడప నుంచి వచ్చాము. నేను మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. మా భార్యకు ఇంతకుముందు కడపలో చూపించినాము, ఒకరోజు వెయిట్ తగ్గాల అది ఇది అన్నారు. మా భార్య ఒక 70-75 కేజీస్ ఉంటుంది, కానీ బాడీ సహకరించాలా అది ఇది అంటే నాకు అక్కడ వాళ్ళు చెప్పే పద్ధతులు ఏం నచ్చలేదు. ఒక యూట్యూబ్లో సర్చ్ చేస్తామంటే షార్ట్స్ వీడియోస్ వచ్చాయి. ఎందుకో నాకు ఎందుకో కలిగింది, ఈరోజు సార్ కాడికి ఎట్టదిరిగి పోవాలా, ఇక్కడ అక్కడ వేస్ట్ అనుకున్నాను. ఒక మరుసటి రోజే ఇద్దరం వచ్చేసాము, అక్టోబర్ 2 వచ్చేసాము. అక్టోబర్ 11 మాకు మెడిసిన్ సార్ పంపించారు కొరియర్ ద్వారా. ఇక్కడ అన్ని హార్మోన్ టెస్టులు, బ్యాక్టీరియా అని అన్ని 52 టైప్స్ చేపించుకున్నాము. దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుందని సార్ చెప్పే పద్ధతి అది నాలో అయితే గట్టిగా నమ్మకం కలిగింది. ఖచ్చితంగా మీరు సార్ను వీడియోస్ చూసి ఖచ్చితంగా రాండి, రిజల్ట్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా బాడీ సహకరించాలా, ఓపిక ఉండాలా. కొంతమందికి వెంటనే ఇప్పుడు నాకు 2 మంత్స్లోనే వచ్చినాయి, మీకు 3 మంత్స్ రావచ్చు, 4 మంత్స్ రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. సార్ కౌన్సిలింగ్ ఇచ్చే పద్ధతి కానీ నేను ఎక్కడ చూడలే, అబద్ధం ఎందుకు. అక్కడైతే నాకు డాక్టర్లు అయితే 2 మంత్స్ 3 మంత్స్ తిరిగినా లోపలికి కూడా రానిలే నన్ను, వాళ్ళ పద్ధతి నచ్చలే సార్. సో నాకైతే ఇక్కడికి వచ్చాము, రిజల్ట్ ఖచ్చితంగా వచ్చింది. వచ్చి మీ ముందుందానంటే అంతా సార్తయ్య ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అక్కర్లా, లోపల ఉన్న రుగ్మత ఏంటి, సమస్య ఏంటి అనేది గుర్తించి దాన్ని సరిచేసే డాక్టర్ దొరికితే సంతానం పొందడం అనేది ఈజీ, బరువు తగ్గక్కర్లా. ఎంత బరువు ఉన్నా పిల్లలు పడతారు. ఇప్పుడు ఎంతమంది 70-80 కేజీలు ఉన్నా మీ ఆవిడ, పిల్లలకు ప్రెగ్నెన్సీ తెప్పించాం, మిగతా వాళ్ళంతా బరువు తగ్గు బరువు తగ్గన్నారు. 120 కేజీలు ఉన్న వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు పుట్టించాం. బయట పుట్టట్లా వచ్చిన రోజే ఒక 90 కేజీస్ స్పీచ్ ఇచ్చింది కూడా. మరి 90 కేజీస్ ఉన్న ఆవిడ కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది మన దగ్గర. మీరు ఆ రోజు వచ్చినప్పుడు ఆవిడ కూడా మీకు ఇట్లా ఈరోజు అంటే కొత్త వాళ్ళ గురించి ఎందుకులే మీరు లేట్ అయిపోద్ది అని చెప్పి మిమ్మల్ని పంపించేస్తున్నా, లేకపోతే కొత్త వాళ్ళ దగ్గర మీతో మాట్లాడిస్తాం మేము జనరల్గా. మాట్లాడిన కాన్ఫిడెన్స్ మీరు చెప్పిన కౌన్సిలింగ్ 100% ఎక్కించాము. ఫీలింగ్ కూడా అట్నే ఉంది. ఇప్పుడు కూడా ఏమంటే మా ఆతృత అనేది సార్కాడికి పోవాలా, ఖచ్చితంగా ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చింది, తొలగిపోయి వచ్చింది కనుక మళ్ళా బ్యాక్టీరియా అనేది దాన్ని నాశనం చేయకూడదని ఖచ్చితంగా మళ్ళీ సార్ను కలిస్తే సార్ మెడిసిన్ ఇస్తా అన్నారు. ఖచ్చితంగా 3 మంత్స్ వాడితే సేఫ్టీగా ఉంటుంది, ఖచ్చితంగా 100% సక్సెస్ అది. కాబట్టి మనం ఏం చెప్పామంటే ఇట్లాగా బరువులు కాదయ్యా సమస్య, ఎంత బరువు ఉన్నా పిల్లలు పడతారు, సన్నగా ఉన్న వాళ్ళకే పిల్లలు పడుతున్నారు, లావుగా ఉన్న వాళ్ళకే పిల్లలు పడుతున్నారు, మీడియంగా ఉన్న వాళ్ళకి పిల్లలు పడుతున్నారు. మీ ఆవిడ 80 కేజీలు ఉన్నా 80 కేజీల కన్నా దాటి ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టారు, 80 కేజీల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టారు, 80 కేజీలు ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కోట్ల మంది పిల్లలు కనేశారు.
కాబట్టి బరువు కాదు సమస్య, ఇక్కడ కారణము హార్మోన్లు క్రిములు అవి చూడలేదు మిగతా డాక్టర్లు అని చెప్పా నేను. అదే మనం చెప్పి చక్కగా టెస్టులు చేయించి దానికి సంబంధించిన మందులు వాడగానే టక్కన ప్రెగ్నెన్సీ వచ్చింది. పీసీఓడీలు అన్నారు, లాప్రోస్కోపీలు అన్నారు, ఏం ఉపయోగం, ఏమీ చేయలేం మనం. బరువు కూడా ఒక్క గ్రాము కూడా తగ్గించలేం మనం. అసలు దాన్ని పట్టించుకోవాలి ఆ ప్రాబ్లమే లేదు మనకి. కేవలం మనం ఆ క్రిముల్ని హార్మోన్ని సరి చేస్తే టక్కన 2 నెలల్లోనే గర్భిణీ వచ్చేసింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది న్యాచురల్గా. అది అదే మనం చెప్పదలుచుకున్నాం. మీరు లాభం పొందారు, మరో 4 రన్నా లాభం పొందాలి. ఆ దేవుడు మనకి మార్గం చూపించాడు, ఇదే మార్గాన్ని ఇంకో 4 చూపించి వాళ్ళలో కూడా ధైర్యం కలిగించాలి. ఎంతోమంది లేడీస్ భయపడుతున్నారు, బాధపడుతున్నారు, భర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు, ఆపరేషన్లు చేయించాల్సి వస్తుందేమో భారీకి అని చెప్పి. ఏమి అక్కర లేకోకుండా ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది మీరు తెలుసుకున్నారు, ఇవాళ మీరు 4 చెప్పగలుగుతున్నారు. నిన్ననే సార్ వచ్చినాము, రిజల్ట్ పొందినాము, సక్సెస్ ఉంది, సంతోషంగా ఈనించిపోతాను. అందుకనే 4 చెప్పదలుచుకున్నారు, చాలా సంతోషం ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు. అలాగే మీకు దేవుడు తొందరలోనే ఒక బిడ్డను కలిగించాలి. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్.